పట్టుకుంటే డబ్బులు వస్తాయని వరంగల్ నగరంలోని ప్రముఖ బట్టల వ్యాపారవేత్త కాసం పొల్లయ్య షాపింగ్ మాల్లో తనిఖీలు నిర్వహించారు జోలి శాఖ అధికారులు పోచంపల్లి హ్యాండ్లూమ్ చీరలను చెప్పి పవర్లూమ్స్ చీరలను కాసం పొల్లయ్య వెడ్డింగ్ మాల్ షాప్ యజమానులు తనకు అమ్మారని దాసు సురేష్ అనే వ్యక్తి కేంద్ర హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదుతో తనిఖీకి వచ్చామని డైరెక్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వెంకటేశం తెలిపారు వరంగల్ నగరంలోని కాసం పొల్లయ్య వెడ్డింగ్ మాల్లో దాస సురేష్ అనే వ్యక్తి పోచంపల్లి హ్యాండ్లూమ్ చీరలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు అయితే షాప్ యాజమాన్యం పవర్లూమ్ చీరలను హ్యాండ్లూమ్ చీరలుగా తనకు విక్రయించి మోసం చేశారని కేంద్ర జవళీ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు సురేష్ ఫిర్యాదు మేరకు తనిఖీలకు వచ్చిన అధికారులు సురేష్ ఫిర్యాదు వాస్తవమేనని గ్రహించారు కానీ షాప్ సిబ్బంది మాత్రం తాము పవర్లూమ్ చీరలని చెప్పి విక్రయించామని బిల్లులో పొరపాటుగా హ్యాండ్లూమ్ చీర అని పడిందని బుకాయించారు విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు కాసం పొలయ్య వెడ్డింగ్ మాల్ నిర్వాహకులదే తప్పుగా భావించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందజేస్తామని తెలిపారు ఈ షాప్ వారైనా ఖచ్చితంగా వారు చీరలు విక్రయించేటప్పుడు బిల్లులతో హ్యాండ్లూమ్స్ అయితే హ్యాండ్లూమ్స్ అని పవర్లూమ్ అయితే పవర్లూమ్ అని చీరలు ఖచ్చితంగా నమోదు చేయాలని వెంకటేశం తెలిపారు చేనేత జోలి శాఖ తరఫున సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ కాసం వెడ్డింగ్ మాల్లో ఒక చీర కొనుగోలు చేశాను. ఆ చీర పోచంపల్లి కాటన్ చేనేత చీర అని అమ్మారు నాకు. అనేది పౌర్ణం చారి జిఐ ప్రోడక్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన తగు విచారణ చేయమని చెప్పేసి ఆ చేనేత జోలి శాఖ కమిషనర్కు ఉత్తర్వులు వచ్చాయి. తెలంగాణలో ఆ ఉత్తర్వులన్నీ స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న నాకే ఇచ్చి దానిపైన ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఎంక్వైరీలో భాగంగా ఈరోజు నేను అభయరం వెంకటేశం స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ మిస్టర్ టెక్స్టైల్స్ దాంతో పాటుగా రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ చెన్నై నుంచి వచ్చారు మనోహర్ గారు. ఆ టీము మా టీము కలిసేసి ఈరోజు కాసం వెడ్డింగ్ మాల్లో ఆ పిటిషన్ పైన ఎంక్వైరీ చేశాము. మెజర్స్ తీసుకుంటాం అంటే ఈ యొక్క సేల్ పాయింట్లలో డైరెక్షన్స్ ఇస్తున్నాం. మీరు హ్యాండ్లూమ్ మార్క్ ఫాలో అవ్వమని సిల్క్ మార్క్ ఫాలో అవ్వమని చెప్తున్నాం. మేము ఆ చీర ఎక్కడైతే తయారైందో ఆ తయారైనటువంటి ఒక పాయింట్ కనుక మాకు వారు చెప్పినట్టయితే మేము లొకేట్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళ మీద మేము క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. చాలా కాలం నుంచి కొంచెం పైకి ఏదైతే చేనేత పేరు మీద పవర్లూమ్ వస్త్రాల్ని అమ్మి వేల కోట్ల వ్యాపారం చేసుకుంటూ మన రాష్ట్రంలో కూడా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఏమాత్రం కనికరం లేకుండా మానవత్వం లేకుండా వాళ్ళ సంపాదన పెంచుకునేటువంటి కొన్ని పారిశ్రామిక వర్గాలు అదే రకంగా వ్యాపార వర్గాలు చేనేత కార్మికుల నడ్డి తినడంతో పాటు వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నటువంటి విషయాన్ని మనం చాలా సందర్భాల్లో కూడా మనం తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ వరంగల్లోని కాసం వెడ్డింగ్ మాల్లో ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం కూడా చేనేతను ప్రమోట్ చేసినటువంటి విషయం లోపల సరైన విధంగా వివరించడం లేదు. ఈ విషయాన్ని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అదే వినియోగదారులు కూడా ఈ అంశం మీద చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మన రాష్ట్రం లోపల దాదాపు సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయల చేనేత నకిలీ చేనేత దందా నడుస్తున్నది. ఈ విషయాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకుని వస్తున్నాం. 50,000 కోట్ల రూపాయల నకిలీ చేనేత దందా, 100 కోట్ల రూపాయల లిక్కర్ దందాకే ఇన్ని రాజకీయ పార్టీల. అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గం కూడేరు